హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐ ఆమ్ యువర్ జీకే. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో కరెంటు వర్క్ చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆ యొక్క వర్క్ అనేది చేయాలి అనే టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్ ద్వారా మీరు పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్ళేదానికన్నా ముందు ఒక చిన్న కొటేషన్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒక అమ్మాయి సిన్సియర్గా ఒక అబ్బాయిని లవ్ చేస్తూ ఉంటుంది, కానీ ఆ అబ్బాయికి చెప్పడానికి భయపడుతూ ఉంటుంది. ఈ యొక్క విషయం ఎలానో అలా ఆ అబ్బాయికి అయితే తెలుస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటాడు. చూడాలనిపించే మనసుకి ఆనందంతో అందంగా చూపించే కనులు సహాయపడితే, ఆశగా ఆరాటపడే వయసుకి ఆనందంతో నువ్వు సహాయపడితే, అనురాగం అమ్మవంతు, ఆప్యాయత నాన్నవంతు, ఈ రెండూ కలిపితే ప్రేమవంతు. ఇదే ప్రేమగా ప్రేమించే ప్రియుడిగా నీకు నేను కావాలని ఆశపడితే, ప్రాణంగా ప్రేమించే ప్రియుడిగా నీకు నేను సహాయపడలేనా? ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి తనలో ఉన్నటువంటి ఫీలింగ్ని ఆ అమ్మాయికి అయితే తెలియజేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే వర్క్ చేసే ముందు ఆల్మోస్ట్ మీరు ఆ యొక్క ఫేస్ వైర్ని ఆఫ్ చేసి మీరు వర్క్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉండండి. ఎందుకంటే అది ఆఫ్ చేస్తే మనం వర్క్ నీట్గా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి టెన్షన్ లేకుండా, మనకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ యొక్క వర్క్ అనేది కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అందుకే మీరు ఫేస్ వైర్ని లేదంటే బ్రేకర్ని ఆఫ్ చేసి వర్క్ చేయడానికైతే ఆల్మోస్ట్ ట్రై చేయండి. ఒకవేళ మీరు తప్పనిసరిగా బ్రేకర్ ఆఫ్ చేయకుండానే వర్క్ చేసే సిచ్యువేషన్ కనుక మీకు వచ్చినట్లయితే, మీరు చిన్నప్పుడే చదువుకొని ఉంటారు, ఇక్కడ మనం ఫేస్ వైర్ని టచ్ చేసినప్పుడు మనకు ఎటువంటి గ్రౌండ్ సప్లై కనుక లేనట్లయితే మనకు షాక్ కొట్టే అవకాశం అయితే అక్కడ ఉండదు అని చెప్పేసి, దానికోసం మనం ఏం చేయాలంటే ఫేస్ వైర్ అలానే ఉంచి వర్క్ చేసే సిచ్యువేషన్లో మీ కాళ్ళకి స్లిప్పర్స్ కానీ షూస్ కానీ అవి కూడా రబ్బర్వి యూజ్ చేయండి. ఎందుకంటే మనకు రబ్బర్వి యూజ్ చేయడం వల్ల గ్రౌండ్కి మనకు కొంత స్పేస్ అయితే ఉంటుంది. దానివల్ల మనం ఎర్థింగ్ కాకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మనం కరెంట్ షాక్ నుంచి అది తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే స్విచ్ బోర్డ్స్ లేదంటే వాళ్ళలో ఉన్నటువంటి స్విచ్ బోర్డ్స్ కనుక ఫిట్ చేసే సమయంలో వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని ఫిట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు కూడా మనకు ఎర్థింగ్ అని మాత్రం మర్చిపోకూడదు. ఒకవేళ మనకు ఫేస్ వైర్ కనుక టచ్ అయినట్లయితే, మీరు వాళ్ళని ముట్టుకొని ఉన్నట్లయితే మీకు అక్కడ కరెంట్ షాక్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు భూమికి అనుకోకూడదు, వాళ్ళకి అనుకోకూడదు. అంతేకాకుండా మిమ్మల్ని వేరే వాళ్ళు టచ్ చేయకుండా చూసుకొని చాలా కేర్ఫుల్గా మీరు ఆ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న మిస్టేక్ అయినా మన ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం అయితే అక్కడ ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే చేయండి. ఇంకా మీరు వాడే టూల్స్ కనుక చూసుకున్నట్లయితే స్క్రూ డ్రైవర్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. దీనికి రబ్బర్ తొడుగు ఉన్నటువంటి స్క్రూ డ్రైవర్నే మీరు వాడండి. అంతేకాని రబ్బర్ లేనటువంటి స్క్రూ డ్రైవర్ని వాడకండి. ఎందుకంటే మనం ఫిట్ చేస్తున్నప్పుడు మన ఫింగర్ కనుక దానికి టచ్ అయినట్లయితే మనకు అక్కడ కరెంట్ షాక్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మీకు ఇంకా గ్లౌజెస్ కనుక ఉంటే మీ చేతికి గ్లౌజులు వాడడం అయితే ఇంకా చాలా మంచిది, అవి కూడా రబ్బర్వి. ఇంకా కొన్ని సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే కింద తడిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో మనం వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మీరు ఫేస్ వైర్ కట్ చేసే వర్క్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉండండి. లేదు, ఫేస్ వైర్ కట్ చేయకుండానే వర్క్ చేసే సిచ్యువేషన్ ఇంకా అక్కడ వచ్చినట్లయితే ఆ యొక్క వర్క్ని మీరు స్కిప్ చేయడమే ఆల్మోస్ట్ మీకు మంచిది. ఎందుకంటే కింద తడిగా ఉన్నప్పుడు మనం వర్క్ చేసే క్రమంలో మనకు ఫేస్ వైర్ కనుక టచ్ అయినట్లయితే అక్కడ ఎక్కువగా మనకు షాక్ అవకాశం అయితే ఉంటుంది, ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి ప్రదేశాలలో వర్క్ చేయడం మాత్రం స్కిప్ చేస్తే చాలా మంచిది. ఇంకా మనం చూసుకున్నట్లయితే 3-phase meter కనెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3-phase కనెక్షన్ ఉన్నటువంటి ఇంట్లలో మీరు వర్క్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా చేయండి. ఎందుకంటే మనకు ఒక ఫేస్ అండ్ ఒక న్యూట్రల్ మన చేతికి టచ్ అయితే అక్కడ షాక్ కొట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ 2 phase కనుక మన చేతికి టచ్ అయినట్లయితే మన చేయి అక్కడ కాలిపోయి బూడిదయ్యే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ జరిగేటటువంటి ప్రమాదాన్ని మాటల్లో కూడా చెప్పలేం, అంత డేంజర్ అక్కడ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి ప్రదేశాల్లో చాలా కేర్ఫుల్గా అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు చేసే వర్క్ని చాలా నెమ్మదిగా ఎటువంటి తొందరపాటు పడకుండా కేర్ఫుల్గా చేసుకోండి. ఎందుకంటే ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రానిది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క డౌట్స్ అండ్ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, గివ్ యువర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.